దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం. నీకు సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయం చేయును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మనం వింటుంటే దావీదు జీవితంలో ఒక భయం తన్ను వెంటాడుతుంది. ఆ భయం ఏంటంటే సౌల్ రాజు, దేశాన్ని పరిపాలిస్తున్న సౌల్ రాజు అతన్ని తరుముతున్నాడు. ఎక్కడ ఉన్నా అతన్ని బ్రతకనివ్వటం లేదు. తరుముతున్నాడు. అతని భార్య పడకూడదు అని అడవిలోకి వెళ్ళిపోతున్నాడు, కొండ గుహల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇక ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి తలదాచుకుంటున్నాడు. అక్కడున్నాడని తెలిసి సమాచారం తెలియపరుస్తున్న అక్కడికి కూడా వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి నానా తిప్పలు పడుతున్న ఈ సమయంలో అతనికి సపోర్ట్గా కొంతమంది వెళ్ళి అతనితో కూడా ఆ అడవుల్లోనే, ఆ ఎడారుల్లోనే అతడు ఎక్కడెక్కడ పారిపోతున్నాడో ఆ ప్రాంతాలకు తనతో కూడా ఆ కష్టాలు అనుభవించడానికి, తనకు సహకారులుగా ఉండటానికి, తనకు ఆదరించడానికి అనేక మంది అతనితో కూడా వెళ్ళటం ప్రారంభించారు. అతనితో వెళుతూ ఒక వ్యక్తి అంటున్నాడు, దావీదు దేవుడు నీకు సహాయుడిగా ఉండబోతున్నాడు, నీకు సమాధానం కలుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఎలా సమాధానం కలిగింది? దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు కనుకే నీకు సమాధానం కలగబోతుంది. ప్రియ దైవ జనాంగమా, ఈ మాట అతడు నమ్మాడు, ఖచ్చితంగా పొందాడు. ఈ రోజున మీరున్న క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట సమయంలో అసమాధానంగా మీరున్నారా? నెమ్మది కోల్పోయారా? కలవరం, ఆందోళన మిమ్మల్ని అలుపుకుందా? ఈ పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, మీకు సమాధానం కలుగునుగాక, మీ దేవుడే మీకు సహాయం చేయబోతున్నాడు. అంటే మీకున్న అసమాధానం దూరపరిచి మీ గుండెల నిండా గొప్ప సమాధానం ఆ దేవుడే మీకు అనుగ్రహించబోతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి అన్న మాటే దావీదు పట్ల నెరవేరితే ఈరోజు సాక్షాత్తు భగవంతుడే మీతో ఈ మాట పలుకుతున్నాడు, మీకు సమాధానం కలుగునుగాక. దేవుడే మీకు అలాంటి సహాయం చేయబోతున్నాడు. అయితే ఆయన పుట్టిన శుభక్షణంలో లూకా శుభవార్త 2వ అధ్యాయములో 14వ వచనంలో చూస్తే, ఆయన పుట్టిన శుభక్షణములో దేవదూత గబ్రియల్ దూత భూమి మీదకి వచ్చి, ఆ గబ్రియల్ దూత భూమి మీద ఉండి పాట పాడుతుంటే పరలోకంలో ఉన్న సైన్య సమూహం అంతా కూడా ఆ దూతతో కలిసి పాడుతున్నారు. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేస్తున్నారు. దేవునికి ఇష్టమైన మనుష్యులుగా మనం ఉంటే మనకి భూమి మీద దేవుడు సమాధానం కలిగ చేయబోతున్నారు. ప్రియ దైవ జనాంగమా, దేవుడు మనకి సమాధానం ఇవ్వాలంటే ఆయనకు ఇష్టులైన మనుష్యులుగా మనం ఉండాలి. దావీదుకు దేవుడు సమాధానం ఇవ్వటానికి గల కారణమేంటో చెప్పన, దావీదు దేవునికి ఇష్టుడు. మనం అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయంలో 22వ వచనంలో మనం పరిశీలిస్తే దావీదుని గురించి దేవుడే మెచ్చుకుంటాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు అని. అందుకే దావీదు ఎక్కడున్నా సరే, దావీదు ఒకవేళ తన్ని రాజు తరమచ్చు, సైనికులు తరమచ్చు, ప్రజలు కూడా తరమచ్చు, కానీ అతడు మాత్రం ఎక్కడున్నా సమాధానంగానే ఉండేవాడు. ఈ రోజున మీరు ఎక్కడుంటే అక్కడ ఆ దేవుని సహాయం మీకు దొరకాలంటే, ఆ దేవుని సమాధానం మీకు దొరకాలంటే
మనం ఆయనకి ఇష్టులుగా ఉంటే చాలు. ఆయనకి ఇష్టులుగా ఉన్నవారు ఎక్కడున్నా సమాధానంగానే ఉంటారు. ఆయనకి ఇష్టం లేకపోతే మనం ఇంట్లో ఉన్నా సరే సమాధానంగా ఉండదు. కాబట్టి మీరు ఎక్కడుంటే అక్కడ మీకు సమాధానం ఈ రోజు నుండి మీకు కలగబోతుంది. కనుక ఈ రోజు నుండి మీరు ఒక పని చేయండి, దేవునికి ఇష్టం లేని మీలో ఏమున్నా అవన్నీ బయటికి పంపించేయండి. దేవునికి ఇష్టమైనట్లుగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకోండి. ఆయనకి ఇష్టం లేని మాటలు విడిచిపెట్టండి, ఆయనకి ఇష్టం లేని చూపులు విడిచిపెట్టండి, ఆయనకి ఇష్టం లేని పనులు విడిచిపెట్టండి. ఇది ఆయనకి ఇష్టం ఉండదు అని ఏదైతే మీకు అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లన్నీ కూడా విడుదల పెట్టేయండి. ఆయనకి ఇష్టమైన రీతిలో మీరు జీవించండి. ఈ రోజు నుండి మీరు ఎక్కడుంటే అక్కడ ఆయన సమాధానం మీ గుండెల్లో సమృద్ధిగా దేవుడే ఇవ్వబోతున్నాడు, మీకు దేవుడే సహాయం చేయబోతున్నాడు. కనుక ఈ వాగ్దానం ప్రతి జీవితంలో ప్రతి కుటుంబంలో మనం మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడ ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో దయచేసి మీ సమాధానం అనుగ్రహించి వారికి మీరే సహాయం చేసి నెమ్మదితో నింపమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో నెక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.